గాంధీ జయంతి మరియు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగ్రమ్మ గారి జన్మదినం సందర్భంగా పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ వైద్య శిబిరానికి ఎముకలు కీళ్ళు నరాల వైద్యులు వెంకట రవీంద్రరెడ్డి గారు ఈ మెగా వైద్య శిబిరానికి రావడం జరిగింది. వారికి అనుభూతి ఎలా ఉంది? ఉదయం నుంచి పేషెంట్లతో ఉన్నటువంటి ఆయన ఎటువంటి కేసు ఎక్కువగా చూశారు, పేషెంట్లతో ఆయన ఏ రకమైనటువంటి అనుభూతిని పొందారనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంత మెగా వైద్య శిబిరాన్ని మీరు రావడం జరిగింది రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ నుంచి, పేషెంట్స్ మీరు ఏ రకమైన సూచనలు చేశారు, ఏ వ్యాధులను అధికంగా గుర్తించారు? ఎక్కువ మంది నడుము నొప్పి మోకాలు నొప్పులతో వచ్చారు. సో వచ్చిన చాలా మందిలో 70-80 మందిని చూస్తే అందులో 60 మంది దాకా మోకాలు నొప్పులు నడుము నొప్పులతో పాటే ఉన్నారు. సో వాళ్ళందరికీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మందులు అది ఫిజియోథెరపీ సజెస్ట్ చేశాము. కొందరైతే 4-5గురికి మోకాళ్ళ ఆపరేషన్ అవసరం ఉంది, వాళ్ళకి అది కూడా చెప్పాము మనం. సో మన రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో ఒంగోలునందు అన్ని సదుపాయాలతోటి 24 గంటలు వైద్యులు వైద్య బృందం అత్యంత సీనియర్లు అయిన వైద్య బృందం నిత్యం నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు జనాలందరూ నెల్లూరు కానీ విజయవాడ కానీ లేకపోతే హైదరాబాదు చెన్నై కానీ అలా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి 24 గంటలు అన్ని రకాల వైద్య సేవలు మన రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. మేము రెగ్యులర్గా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు, తుంటికీల మార్పిడి ఆపరేషన్లు, ప్రమాదం జరిగినప్పుడు వచ్చే మల్టిపుల్ అంటే 4-5 చోట్ల ఎరిగిన కేసులకు కానీ అందరూ మా దగ్గరికే వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ మేము వైద్య సేవలు అందిస్తూ ఉంటాము. ఈరోజు కూడా మేము చేసిన ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్ ఇక్కడ అతను వచ్చాడు చూపించుకోవడానికి. చూస్తున్నాం మనం ఇక్కడ రవీంద్రారెడ్డి గారు చెప్తున్నారు, ఎక్కువ మంది వెన్నుపూస సమస్యలు మోకాళ్ళ సమస్యలతో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ఫిజియోథెరపీ ద్వారా శస్త్రచికిత్స ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని, అలాగే ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో చెన్నై హైదరాబాద్ విజయవాడ వీటన్నిటితో కూడిన అధునాతనమైనటువంటి వైద్యం కూడా రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో అందుబాటులో ఉందని, 24 గంటల సీనియర్ వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉంటారని తెలియజేయడం జరిగింది.